మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏ మాత్రం సౌండ్ లేకుండా విమానంలో ప్రయాణించిన ఫీలింగ్ అందిస్తూ ప్రయాణికులు సుఖవంతమైన లాంగ్ జర్నీ చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ చకచక అడుగులేస్తోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ డిసైడ్ అయ్యింది. స్కూటర్లు మొదలై కార్లను దాటుకొని పెద్ద పెద్ద వాహనాలను కూడా కదిలించే దిశగా ఎలక్ట్రిక్ బ్యాటరీలు శక్తి సంతరించుకున్నాయి. ఈ పరిణామాలను దక్షిణాదిన అందరికంటే ముందుగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు చకచకా వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో లోకల్గా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రారంభించింది. పర్యావరణ హితాన్ని కోరుకుంటూ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటూ ప్రయాణికులకు చక్కటి ప్రయాణాన్ని అందించే దిశగా హైదరాబాద్ విజయవాడ రూట్లో సుమారు 50 ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విధంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రణాళిక రూపొందించారు. త్వరలో ప్రయాణికుల సేవలో మమేకమయ్యే ఆ బస్సుల స్థితిగతులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ బస్సు ప్రయాణంలో పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్న వివరాలను ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రతినిధులు సజ్జనర్కు వివరించారు. బస్సులో చేయవలసిన చిన్న చిన్న మార్పులను ఆయన ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఎంత వీలైతే అంతగా వసతులు ఏర్పాటు చేయాలని, ఆ విషయంలో ఎలాంటి రాజీ పడవద్దు అంటూ సజ్జనర్ ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రతినిధులకు సూచించారు. విదేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల వాడకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇటు ఇండియాలోనూ భారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం ద్వారా పొల్యూషన్ తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందన్నది కాదనలేని నిజం. ఈ లెక్కన 2030 నాటికి భారతదేశంలో 100కి 80% ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అన్న కాన్సెప్ట్ ఈజీగా సాకారమవనుంది.